శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలోనే బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం ఉంటుంది, తర్వాత ద్వితీయంలో రవి యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే సప్తంలో గురువు ప్లస్ కేతు ప్రభావం, అష్టంలో శని యొక్క ప్రభావం, రాజ్యంలో కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ 15 రోజుల్లో కొంచెం గట్టి ప్రయత్నం కానీ చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాల్లోనే కొంచెం ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ కన్సర్న్ సంబంధించిన ఏదైనా యాక్టివిటీస్ కానీ ఉంటే దానికి శ్రీకారం చుట్టడం, సంతకాలు పెట్టడం ప్రయత్నించండి. కాంట్రాక్ట్స్ వర్క్స్ ఇవన్నిటికి, లేదంటే మీడియేషన్ చేసుకుంటూ వీళ్ళే స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ గవర్నమెంట్ సంబంధించిన యాక్టివిటీస్తో సక్సెస్ఫుల్ ఈ మార్గం అనేది కనబడే అవకాశం ఉంటుంది. లాయర్స్కి డాక్టర్స్కి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ బాగా కనిపిస్తుంది. స్థిరత్వం పొందే అవకాశానికి కావాల్సిన మార్గాలన్నీ కనబడతాయని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మన అంశాలను తీసుకోవాలి. కుజుడు రాజ్యంలో ఉన్నాడు, రాజ్యంలో కుజుడు ఉండడం వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కానీ రాజ్యం మీద శని దృష్టి కూడా పడింది, కుజుడితో పాటు కుజుడి మీద శని దృష్టి కూడా పడింది. దీనివల్ల ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ మీద కొంతవరకు కేసులు పడ్డాము, గవర్నమెంట్లో కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడటము, సస్పెన్షన్ జరగడం, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు కానీ, ఇటువంటివన్నీ అంశాలన్నీ మనకు బాగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్వాశ్రమంలో మీరు చేసిన కొన్ని తప్పులు బయటపడే అవకాశం బాగా కనబడుతుంది. దాని నుండి ఎటు ఎలా బయటకు రావాలనే విషయం మీద కొంతవరకు మీరు కావాల్సిన మంత్రము, దానికి కావాల్సిన దానములు, దానికి కావాల్సిన పూజలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. కారణం ఏంటంటే మన 27వ తారీఖు నాడే అక్కడ గ్రహణం జరగడము, తర్వాత మీ రాజ్యంలో చూస్తే శని దృష్టి ఇంకా కుజుడి మీద ఉండడము. సో అది 45 రోజులు అక్కడ ఉంటుంది, 3 ఆగస్టు వరకు ఉంటాడు అక్కడ. సో ఈ 15 రోజులు చాలా కీలకమైన అంశం ఉంటుంది. లగ్నం మీద, రాశి మీద, మీ రాజ్యం మీద, రెండింటి మీద ఉంది. కాబట్టి మిథున రాశి వారు కొంచెం ప్రెషర్ ఎక్కువైనప్పటికీ కూడా దాన్ని అదుపుకొని కొంచెం జాగ్రత్తగా నిదానంగా మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని అంశాలలో వాళ్ళకి, అన్ని రకాల వ్యాపార వ్యవహారాలు నడిపే వాళ్ళకి కూడా ఇదొక మంచి సూచనగా చెప్తున్నాను. ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండండి, ఉంటే అక్కడ నుండి బాగుంటుంది. మంత్రమే శరణ్యం అన్నాం కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రం, ఓం నమో నారాయణాయ నమః, ఈ మంత్రం కానీ సాధన చేయండి. ఇంకా మీకు గురువు ద్వారా వచ్చే ఉపదేశం పొందిన మంత్రం కూడా సాధన చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, శుభకార్యాలకు సంబంధించి, వివాహ వ్యవస్థకు సంబంధించిన వరకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. వివాహం పెండింగ్ ఉంటుంది, కంప్లీట్ కావడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం, శుభవార్తలు ఆ విధంగా కూడా జరిగే అవకాశం. ఈ 15 రోజులు దానికి కావాల్సిన మార్గం కనబడే అవకాశం అని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.